బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఫౌండేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని మనము తెలుసుకుందాము జనరల్గా బిల్డింగ్ ఫౌండేషన్లో మూడు రకాలు ఒకటి ఫైల్ ఫౌండేషను ర్యాప్ట్ ఫౌండేషను అట్లానే ఓపెన్ ఫౌండేషను ఓపెన్ ఫౌండేషన్లో మనము సాయిలు ఎక్కడైతే కాలమ్స్ వస్తే అక్కడంతా ఎక్స్పెక్ట్ చేస్తాము ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వాటరు సీపేజ్ అనేది సహజంగా వస్తూ ఉంటుంది సమ్మర్లో అయితే తక్కువ వస్తుంది వింటర్లో అదర్ దయాను అంటే లో లయింగ్ ఏరియాలో అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సీపేజ్ వాటర్ అంతా శుభ్రంగా వాటిని బెయిల్ చేసేసిన తర్వాతే లీన్ కాంక్రీట్ వేసి లీన్ కాంక్రీట్ వేసిన తర్వాత స్టీల్ మ్యాట్ కట్టుకొని ఫుట్టింగ్ మ్యాట్ ఆ మ్యాట్ నుంచి కాలం రాడ్స్ని తీసుకొని తర్వాత ఫౌండేషన్ కాంక్రీటు వేయటం జరుగుతుంది ఫౌండేషన్ కాంక్రీటు వేసిన తర్వాత కాలమ్స్ కూడా అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు అంటే ప్లింత్ బీమ్ ఎక్కడి వరకు వేస్తామో అక్కడి వరకు కాలమ్స్ని క్యాష్ చేసి తర్వాత దాన్ని మళ్ళా ఎక్స్ప్రెషన్ చేసిన మట్టితో రీఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది అంటే ఈ మట్టిని వాడాలా వద్దనేది డిపెండ్ ఆను ఆ ప్లాస్టిక్ ఇండస్ట్రీ పిఐ వాల్యూ చూసుకొని పిఐ వాల్యూ సఫిషింట్గా రీఫిల్లింగ్ సరిపోయినట్లయితే అదే యొక్క ఎక్స్వేషన్ చేసిన మట్టిని రీఫిల్లింగ్ చేయాలి లేని ఎడల బారో ఎత్తు అంటే బయట నుంచి మట్టిని తీసుకొచ్చేసి గ్రావెల్ కానీ పిఏ వ్యాల్యూ యొక్క ఉన్నటువంటి మట్టిని రీఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రీఫిల్ చేసినటువంటి మట్టిని లేయర్ లేయర్గా కాంపాక్షన్ చేసినట్లయితే బిల్డింగ్ యొక్క లైఫ్ పెరుగుతుంది